ద లార్డ్ పెందలకడ కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడిచ్చిన కృపావార్త ఆదికాండము 29:35. ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యూదా అను పేరు పెట్టెను. ఈ వాక్య భాగము మరి లేయా చెప్పినటువంటి మాట. దేవుడు ఎంతో న్యాయవంతుడు, న్యాయాధిపతి. ఎప్పుడైతే యాకోబు లేయాను ద్వేషించాడో దేవుడు లేయా గర్భమును తెరిచాడు. అతడు రాహేలును ప్రేమించాడు కనుక దేవుడు ఆమెను గుడ్రాలుగా చేశాడు. లేయా దేవుని శక్తిని మొదట గుర్తించలేదు, ఆమె దేవుని ప్రేమను గుర్తించలేదు. లేయాను రూబేనును కన్నప్పుడు దేవుడు నా శ్రమను చూశాడు, నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు అనుకున్నది. అంతేగాని ఆమె ప్రార్థించలేదు, దేవుని స్తుతించలేదు. రెండవసారి షిమ్యోనును కన్నప్పుడు యాకోబు తనను ద్వేషించిన సంగతి దేవుడు విన్నాడు గనుక అతన్ని దయచేశాడు అని అనుకున్నది. మూడవసారి ఆమె లేవిని కన్నప్పుడు తన భర్త ఇక తననే హత్తుకొని ఉంటాడు అని నమ్మింది. అయితే తను ఎప్పుడు కూడా దేవుని ప్రేమను మాత్రం గుర్తించలేదు. అయితే నాలుగోసారి ఆమె కుమారుని కన్నప్పుడు ఆమెకు తెలిసి వచ్చింది, తనను తన భర్త ద్వేషించినప్పటికీ దేవుడు తన గర్భంను తెరిచి తనకు నలుగురు కుమారులను దయచేశాడు అని ఆమె గ్రహించి ఈసారి యెహోవాను స్తుతించదను అనుకున్నది. ఆ విధంగా ఆ నాలుగవ కుమారునికి యూదా అని పేరు పెట్టింది. యూదా అంటే స్తుతి అని అర్థము. ఆ విధంగా తాను దేవుణ్ణి స్తుతించుటను బట్టి యూదా అనే గోత్రము ఎంత ప్రత్యేకించబడిందో మనకు తెలుసు. లేయా తాను ద్వేషించబడడం అంగీకరించలేకపోయింది, దుఃఖంతో నిండిపోయింది. అయితే దేవుని నుండి తాను పొందుకుంటున్న ప్రేమను మాత్రం గ్రహించలేకపోయింది. చివరికి యూదా పుట్టుకతో ఆమెలో మార్పు కలిగింది. ఆమె దేవునిని ఆయన ప్రేమను బట్టి స్తుతించగలిగింది. ఆమె జీవితంలో స్తుతి ప్రవేశించింది. అంతవరకు ఆమె మానవుల ప్రేమను ఆశించింది, ఇప్పుడు ఆమె దేవుని వైపు తిరిగింది. మనం కూడా అంతే, మనలను ఎవరు ప్రేమించడం లేదంటే నిరాశకు గురవుతాము, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాము. దేవుడు మన నుండి దానిని కోరుకోవడం లేదు, కానీ దేవుడు మనము ఆయన వైపు తిరగాలని ఆశిస్తున్నాడు. మనమే గ్రహించటం లేదు. లోకంలో ఎవరూ ఇవ్వలేని, షరతులు లేని ప్రేమను ఆయన మనకిస్తాడు. మనము ఆ ప్రేమను గుర్తిస్తే మనలో తెలియని శాంతి నిండుకుంటుంది. ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అది ఈ లోకపు ప్రేమ వంటిది కాదు, అది అగాపే ప్రేమ. మనము ముందుగా ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు అని యోహాను భక్తుడు అంటాడు. మనము దానిని గ్రహించగలిగితే ఎంతో ధన్యులము. యాకోబు బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూశాడు, ఆంతర్య సౌందర్యాన్ని చూడలేదు. కానీ దేవుడు హృదయములను పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు, పైరూపమును ఆయన లక్ష్య పెట్టాడు. మనుషులైతే పైరూపమును చూస్తారు. అయితే అందుకే ఈ లోకంలో అనేకమైన వివాహాలు విఫలమవుతున్నాయి. ఈ మానవ సంబంధమైన ప్రేమ మన జీవితాలలో ఒక విగ్రహంగా మారుతున్నదేమో మనం గమనించుకుందాం. నిజమైన ప్రేమను కలిగి ఉందాం. యాకోబు లేయాను ప్రేమించకపోయినా దేవుడు ఆమెను ప్రేమించి ఆమెకు పిల్లలను ఇచ్చాడు. శారా చేత తోలివేయబడిన ఇష్మాయేలును దేవుడు కరుణించినట్లే దేవుడు లేయాను కరుణించాడు. ఆయన ఎప్పుడూ న్యాయవంతుడు. ఆమె మొదట్లో దాన్ని గుర్తించలేకపోయినా ఎప్పుడైతే ఆమె యూదాను కన్నదో అప్పుడు ఆమె దేవుని ప్రేమను గ్రహించింది. అందుకే ఆమె దేవుని స్తుతించింది. ఏ కారణం చేతనైనా ఒంటరిగా మిగిలిన వారు దేవుని ప్రేమను గుర్తించవలసిన వారై ఉన్నారు. అప్పుడు వారిలోని ఒంటరితనం పారిపోతుంది, డిప్రెషన్ తొలగిపోతుంది. మనం జీవితంలో మన వాల్యూని గుర్తించగలగాలి. అయితే అలాగే ఇతరుల వాల్యూను కూడా గుర్తించగలగాలి. అప్పుడే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ గౌరవం ఏర్పడతాయి. అది కుటుంబ జీవితంలోనైనా, భార్యాభర్తలైనా, స్నేహితులైనా సరే. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టించాడు. దేవుడు మనలను ఎంతో విలువైన వారినిగా సృష్టించినప్పుడు మనము ఎందుకు మనలను మనం కించపరుచుకుని అవమానపడాలి? సగర్వంగా చక్కగా జీవించగలగాలి కదా. దేవుడు మనకు అట్టి కృప అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. మరి యూదా గోత్రమును బట్టి దేవుడు యూదా గోత్రమును ఎలా ఏర్పరచుకున్నాడో మనకు తెలుసు కదా. ఆ గోత్రంలోనే దావీదు రావడం,
ఆ గోత్రంలోనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా జన్మించి రాజుల రాజుగా తిరిగి శాశ్వతంగా ఈ లోకాన్ని ఏలుటకు తిరిగి వస్తాడు అనడం ఎంతో గొప్ప విషయం, మహిమకరమైనది. దేవుని నిర్ణయాలు, ప్రణాళికలు ఎంతో అద్భుతమైనవి. దేవుడు ఈ లోకంలో జరిగించిన ప్రతి కార్యము ఎంతో ఆశ్చర్యకరము, ప్రణాళికాబద్ధమైనది. ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి తీసుకొని రావడానికి దేవుడు ఏర్పరిచిన ప్రతి ప్రణాళిక ఎంతో గొప్పది. ప్రతి కార్యం కూడా లేఖనంలో నెరవేర్పికే జరిగినట్లు మనం చూస్తాము. దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుకనే మన పాపములన్నిటినీ కూడా క్షమించి, మరి మనమైతే ఆ పాపములను బట్టి శిక్షించబడవలసిన వారము. అయితే దేవుడు ఆ శిక్షణంతటినీ కూడా తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వైపున పైన మోపి ఆయన యొక్క శిలువ బలియాగము చేత మనలను రక్షించి విమోచించాడు. అది ఎంతో గొప్ప ధన్యత, అది దేవుని యొక్క ఎంతో గొప్ప ప్రేమ. ఆ ప్రేమను మనం వర్ణించలేము. అంత గొప్ప ప్రేమను దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. మనం దాన్ని గ్రహించలేక ఈ లోకంలో ఈ లోకపు విషయాలపైన ఎంతో ఆసక్తి చూపుతూ మనము దేవునికి దూరంగా జీవిస్తున్నామేమో. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన యొక్క ప్రేమను గుర్తిద్దాం. ఆయన మన కొరకు నీ బదులుగా నా బదులుగా ఆయన సిలువపై మరణించాడన్న విషయం గుర్తు చేసుకుందాం. ఆయన మన కొరకు తన రక్తాన్ని, విలువైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో మన పాపములన్నింటినీ కడిగి వేశాడు. అయితే మనము దేవుణ్ణి అంగీకరించి ఆయన మనకు బదులుగా శిక్షను అనుభవించిన విషయాన్ని మనం గుర్తించి, గ్రహించి, అంగీకరించినట్లయితే మనకు ఆయన సొంత రక్షకుడుగా అవుతాడు. ఆయన ఆ మరణాన్ని జయించాడు. తిరిగి మరి పునరుత్థానుడై ఆ దేవాది దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను మనం అంగీకరించినట్లయితే ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను ఎల్లప్పుడూ గుర్తించగలుగుతాం. ఆయనను, ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవించగలుగుతాం. ఆయనను ఎల్లప్పుడూ స్తుతించగలుగుతాము. ఆయన ప్రేమను బట్టి మనం స్తుతించాలి. మనం ఈ లోక రీతిగా ఎన్నో మేలులు పొందుకుంటూ ఉంటాము, కానీ అవి దేవుడు మనకు ప్రేమతో, మన పట్ల ప్రేమతో అన్నీ అనుగ్రహిస్తున్నాడు. అయితే శాశ్వతమైన ప్రేమ ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఆ యొక్క బలియాగమే. కనుక మనము దేవుణ్ణి ఎంతో ఆరాధించవలసిన వారమై ఉన్నాము, స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవుడి కృపావర్తన దీవించునుగాక. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, గడిచిన రాత్రి అంతే మమ్మల్ని కాపాడినారు ప్రభా. ఈ పెందలకడ నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనములు. మా మనవులన్నింటినీ ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, మాపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము తండ్రి. మా యొక్క అపరాధములను క్షమించుము. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా తండ్రి, నీవు మా యొక్క మనవులన్నింటినీ అనుదినము ఆలకిస్తూ జవాబులు ఇస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. నిజమే తండ్రి, నీవు న్యాయవంతుడవు తండ్రి. ఏ ఒక్కరిని కూడా మరి మీరు తక్కువ చేసే దేవుడు కాదు. ప్రతి ఒక్కరికి తగినటువంటి న్యాయం తీర్చే దేవుడు అంటున్నారు తండ్రి. మీ యొక్క ప్రేమ నిష్పక్షపాతమైనది. మా తండ్రి దేవ, మమ్మలను ఎంతగానో ప్రేమించి ఉంటున్నారు ప్రభా. మా యొక్క లోపములను సవరించి మమ్మలను క్షమించి మాకు సహాయం చేస్తున్నారు. అయితే తండ్రి, మేము కొన్ని భయంకరమైన పాపములు చేసినప్పుడు తండ్రి వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ మేము భరించవలసి వస్తుంది. వాటిని మేము తండ్రి ధైర్యంతో ఎదుర్కోవడానికి సహాయం చేయండి. మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి మాకు కృప దయచేయండి. నీ పరిశుద్ధాత్మని మాలో ఉంచినారు ప్రభా, నీకు వందనములు. ఆ పరిశుద్ధాత్ముడు మమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, మేము నమ్ముతున్నాము. మా తండ్రి దేవ, మమ్మలను మా పాపములను అంగీకరింపజేస్తాడు, ఒప్పింపజేస్తాడు. కాబట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి మా ప్రభా, మేము మా పాపములన్నింటినీ ఒప్పుకొని నీ సన్నిధిలో క్షమాపణ పొందుకొని సరైనటువంటి జీవితం జీవించలాగున దినదినము నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను కొనియాడుతూ నీ యొక్క నీపైన ఆధారపడి జీవించగలగడానికి మా జీవితంలో మేము నీకు సమర్పించుకొని జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా,
నీవు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈ దినమంతయు మాకు తోడుగా ఉండండి. మా ఉద్యోగ జీవితములలో మాకు తోడై ఉండండి ప్రభా. మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. మేము మా యొక్క జీవితంలో మేము చేస్తున్న ప్రతి పనిలోనూ నీకు మహిమార్థంగా చేస్తూ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి ప్రభా. తండ్రి, ఎంతోమంది పరీక్షలకు సిద్ధపడుతున్నారు, కొంతమంది పరీక్షలు రాస్తున్నారు. మా ప్రభా, ప్రతి ఒక్కరికి మీరు ఒక మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కటి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. వారు చక్కగా వ్రాసి తప్పకుండా చక్కటి విజయం పొందుకున్నట్లుగా, ఉన్నత స్థితికి రాగలిగినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవ, మా ప్రభ, ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరూ విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయండి. నూతన కార్యములను ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించండి. దేవా, వివాహ ప్రయత్నములను సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఏ ఒక్కరు కూడా మేము ఒంటరి వారం అనేది గురి చెందకుండా ఉండడానికి సహాయం చేయండి. నీ చిత్తం ఎరిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని విలువను తెలుసుకునేలాగున ఇతరుల విలువను కూడా వారు తెలుసుకొని వారిని అంగీకరించి మరి వారి పట్ల గౌరవం చూపినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, యాకోబులాగా తండ్రి మేము మా పైరూపమును చూడడం కాదు కానీ తండ్రి ఆంతర్య సౌందర్యమును చూడగలిగే వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము. దేవా, సంతానం లేని వారు ఎంతోమంది నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభా. వారి హృదయములను మీరు గ్రహించిన దేవుడే ఉంటున్నారు మా ప్రభా. తండ్రి, వారికి ఉన్నటువంటి దుఃఖమును తీసివేసి వారిలో పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా. మరి వారి యొక్క శిశువులు ఆరోగ్యకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభా, ఎంతమంది అయితే మరి కోర్టు సమస్యలతోనూ ల్యాండ్ సమస్యలతోనూ అప్పులతోనూ బాధపడుతున్నారో వారిని దయవు ఉంచి లేవనెత్తండి ప్రభా. వారికి సహాయం అనుగ్రహించండి దేవా. మా ప్రభా, మరి కొన్ని ఇండ్లు స్థలాలు అమ్మకానికి పెట్టి ఉండి ఇంకా అమ్ముడుపోక ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధులను చిన్నారులను ఆశీర్వదించండి. వారికి క్షేమమును భద్రతను కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇదిన అనేకమైన ప్రొసీజర్స్ గుండా వెళ్తున్న వారిని, సర్జరీస్ గుండా వెళ్తున్న వారిని దీవించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. తండ్రి, మా శరీర భాగములన్నింటినీ రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా శరీరంలో తాకండి, స్వస్థపరచండి ప్రభా. భయంకరమైన జబ్బులతో వ్యాధులతో దినదినము అనేకమైన క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దయవుంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కండరాల వ్యాధులతోనూ మరి నరాల వ్యాధులతోనూ బాధపడుతున్న వారిని, మోకాళ్ళ నొప్పులతోనూ అనేకమైన ఇతర బాధలతోనూ ప్రభా, మరి గుండె జబ్బులు, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ ప్రభా, లంగ్ ప్రాబ్లమ్స్ను వీటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని దూరపరచమని ప్రభా. ఇంకా మా శరీరంలో ప్రతి శరీర భాగంను కూడా మీరు తాకి స్వస్థపరిచి మాకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. మేము నీ మహిమ కొరకు జీవించలాగున నీ సేవ కొరకు మమ్మల్ని వాడుకోనమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం. శాంతికరమైన వాతావరణం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి ప్రభా. విపత్తుల్లో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లేవా, మా ప్రభా, మా ఇజ్రాయెల్ దేశమును మరి యెరూషలేమును జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను దీవించండి. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అజ్ఞాన అంధకారమును తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించలాగిన వారిపైన నీ కృప అనుగ్రహించం తండ్రి. దేవా, నీ సేవకులను ఆశీర్వదించి వారందరూ కూడా నీ సేవ జరిగిస్తున్నారు, వాక్యం ప్రకటిస్తున్నారు ప్రభా. అనేకుల వాక్యం ఇది రక్షించబోటకు సహాయం చేయండి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు రక్షణలోనికి తీసుకురండి తండ్రి. దుర్వ్యసనాలకు బానిసలై ప్రభా నీకు దూరంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి
వారిని నీ వైపు నాకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. దయవుంచి సహాయం చేయమని మా మనవులు ఆలోకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, నేడు బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. గడిచిన సంవత్సరం అంతా వారి పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారికి ఉన్న సమస్యలు అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. వారి అవసరతలను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము నడుచు ప్రతి స్థలంలోనూ మీరుండమని మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. ఈ దినం ఇచ్చిన కృపావార్తను బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మేము నిన్ను స్తుతించే వారంగా ఉండినట్లుగా సహాయం చేయండి. నీ ప్రేమను గుర్తించగలిగే వారిలాగా సహాయం చేయండి తండ్రి. ప్రభా, మేము నాయన ఇతరుల యొక్క ఇతరులలోని లోపములను చూడకుండా ప్రభా గౌరవి ఇతరులలోని విలువలను గుర్తించి వారిని గౌరవించేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు యొక్క అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.